తెలంగాణ బీజేపీలో గ్రూప్ రాజకీయాలు మొదలయ్యాయి పార్టీలో పెద్ద నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు వ్యవహరిస్తున్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా టీ బీజేపీలో కొత్త సంస్కృతికి తెరతీసిన కొందరు నేతలు ఢిల్లీలో హైకమాండ్ పెద్దలను కలుస్తున్నారు దీంతో క్యాడర్ కన్ఫ్యూజన్ అవుతోంది బీజేపీ తెలంగాణ నేతలు కొత్త కల్చర్ కు తెరతీశారు గతంలో కమల దళంలో ఏం జరిగినా ఎన్ని విభేదాలున్నా ఈజీగా బయటకు వచ్చేవి కావు క్రమశిక్షణ లైన్ దాటేవారు కాదు గుంబనంగా ఉండేవారు నేతల మధ్య భేదాభిప్రాయాలున్నా రచ్చకెక్కేవారు కాదు కాని ఇటీవల కాలంలో ట్రెండ్ మారింది కొన్ని నెలలుగా అయితే ముఖ్య నేతలు సైతం ఎడమొహం పెడమొహంలా ఉంటున్నారు కొన్నిసార్లు అసంతృప్తిని బహిరంగంగానే వెళ్లగక్కుతున్నారు ఈ మధ్య కాలంలో ఇది మరింతగా పెరిగింది చిచ్చాట్ల పేరుతో చెప్పాల్సిందంతా మొత్తం చెప్పేస్తున్నారు ఇదంతా గమనిస్తూ టీబీజేపీలో గ్రూప్ వార్ నడుస్తోందని ప్రచారం చేసేస్తున్నారు ఎవరు ఏ గ్రూప్ అనే చర్చ కూడా జోరుగా జరుగుతోంది బీజేపీ తెలంగాణ నేతల్లో కొంతమంది ఒకచోట భేటీ అయితే మరికొంతమంది మరోచోట సమావేశమవుతున్నారు ఒకచోట జరిగిన మీటింగులో నేతలు ఒకటి అంటే మరోచోట సమావేశంలో నేతలు మరొకటి అంటున్నారు వాస్తవానికి బీజేపీలో పాతతరం నేతలు ఢిల్లీకి దూరంగా ఉండేవాళ్లు పార్టీ అగ్రనేతలను కలిసేవారు కాదు ఏదైనా మీటింగ్ ఉంటే వెళ్లేవారు కానీ లాబియింగ్ చేసేవారు కాదు దీంతో అప్పట్లో ఫిర్యాదులు పెద్దగా వెళ్లేవి కావు కానీ ఇప్పుడలా కాదు ఎవరు ఎప్పుడు ఢిల్లీకి వెళ్తున్నారో ఎవరిని కలుస్తున్నారో తెలియని పరిస్థితి ఉంది బీజేపీ జాతీయ నేతలను కలుస్తున్నారు తమ మనసులో ఉన్నది వెళ్ళగక్కుతున్నారు పిలుపు లేకున్నా సరే పని కట్టుకుని మరీ వెళ్లి సమావేశమయ్యేందుకు యత్నిస్తున్నారు ఈ తరహా కొత్త సంస్కృతి పార్టీలో గందరగోళ పరిస్థితిని క్రియేట్ చేస్తోంది తెలంగాణ బీజేపీలో జరుగుతున్న ప్రతి విషయాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని కేంద్ర నాయకత్వానికి నివేదికలు పంపిస్తున్నారట కొంతమంది కమలనాథులు దీంతో ఏ క్యాహే అంటూ ఢిల్లీ నేతలు తలలు పట్టుకుంటున్నారట తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యమంటున్న బీజేపీ హైకమాండ్ ఈ గ్రూప్ వరకు ఎలా చెక్ పెడుతుందో చూడాలి